పరిశుద్ధుడ ప్రియ పరలోకపు తండ్రి, హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడ, నీకే వందనాలు 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 ప్రభువ. అయా, నీ యొక్క బంగారు పాదములకు కోట్లాను కొలది స్థుతులు 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 మహిమ అయా ఘనత మహాప్రభావాలను చెల్లించుకునుచు ఉన్నాము తండ్రి. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, ఆలోచనకర్త, నీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు ప్రభువ. అయా, ఈ సమయంలో నాన్న మరొకసారి నీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానించుటకు మీరు ఇచ్చినటువంటి సమయానికే మీకు వందనాలు ప్రభువ. అయా, ఈ లైవ్ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో ప్రభువ, అయా ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అయా వారందరితో మీరు మాట్లాడి బలపరచమని అడుగుచు ఉన్నాము తండ్రి. అయా కరెంటును, నాయన ప్రభు, ఇంటర్నెట్ను, వాతావరణంను, సమస్తాన్ని అయా ఇదిగో మాకు అనుకూలముగా మార్చి, అయా నీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరే మాకు సహాయము చేయమని, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, అయా అనేక మంది బిడ్డలు నాయన ప్రభు పరిశుద్ధుడు లైవ్లో పాలు పంపులు పొందుతూ ఉండగా మీరే కృపను చూపి ప్రతి హృదయాన్ని బలపరచబోచినందుకు మీకు కోట్లాను కొలదే వందనాలు ప్రభువ. మీకే నాయన ప్రభా పరిశుద్ధ మహిమా ఘనత మహాప్రభావములు మీకే చెల్లించుకుంటూ, అయా ఈ కార్యక్రమం అంతయు మీ నామానికి మహిమకరముగా మార్చుకోబోచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి ప్రారంభించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి నామంలో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం అందరము ఇక్కడ ఏకమవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి, జీవాన్ని బట్టి ఆయనకి లెక్కించలేనటువంటి స్తుతులు స్తోత్రములు నేను చెల్లించుచు ఉన్నాను. చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ సమయం చూడకుండా అనేక మంది గతించిపోయినారు. గొప్పవాళ్ళు, మనకన్నా బలము కలిగినటువంటి వాళ్ళు, మనకన్నా డబ్బు కలిగినటువంటి వాళ్ళు, అనేక మంది పెద్ద పెద్దవారు, అనేక మంది మరణించి ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను అయితే దేవుడు ఆయనకు కృప ద్వారా రక్షించి సజీవుల లెక్కలో ఉంచినందుకు ఆయనకి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. అలాగే ప్రేమైన సహోదరి సహోదరుడు, మొట్టమొదటిగా ఈ లైవ్ కార్యక్రమానికి, ఈ మెసేజ్కి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరు ప్రాముఖ్యముగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బ్రదర్ వేణు జకరే అనేటువంటి ఈ ఫేస్బుక్ పేజ్ని అనేకులకు పరిచయం చేయండి. మీరు కూడా లైక్ చేసి, మీకు ఉన్నటువంటి ఒకవేళ ప్రార్థన అవసరతలు ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ పెట్టండి, నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను. అలాగే ప్రేమటువంటి సహోదరి సహోదరుడ, యూట్యూబ్ ఛానల్ ఉంది మంది, బ్రదర్ వేణు జకరియా అని. కేవలం దేవుని యొక్క సజీవమైనటువంటి వాక్యం మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. కరెంట్ అప్డేట్స్ ఇవేమీ కూడా ఉండవు. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, ఈ లోకంలో జరిగేటువంటి వాటి అన్నిటికీ ఒక జోడించి, దేవుని వాక్యాన్ని జోడించి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని కలిపి, అటువంటి కథలు, బుర్ర కథలు, పెట్ట కథలు ఏమీ ఉండవు. కేవలం సజీవమైనటువంటి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం మాత్రమే దాంట్లో ఉంటుంది. కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. మీకు నచ్చినట్లయితే, మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సాయంకాల సమయంలో, ఈ సమయంలో మనం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని లేఖనాలని, ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలని మనం ధ్యానించబోచు ఉన్నాము. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థనాపూర్వకముగా మన హృదయాన్ని మనం సిద్ధపాటు చేసుకున్నట్లయితే, అంటే అంశము ప్రిపేర్ చేసుకునేటప్పుడు, దేవుని అడిగేటప్పుడు, దేవుని పాద సన్నిధానంలో కూర్చున్నప్పుడు ఆయన ఎంతో ప్రార్థనాపూర్వకముగా, అయ్యా ఈ అంత్య దినాల్లో అయ్యా నీ బిడ్డలతో నన్ను ఏమి డిస్కస్ చేయాలి ప్రభువా, ఏమి ధ్యానించాలి ప్రభువా, అయ్యా ఏదైతే ఈ సమయాల్లో అంత్య దినాల్లో ఉపయోగకరమైనటువంటిది ఏదని నేను నా తండ్రిని అడిగి ఆయన పాదములు చెంత చేరి ప్రార్థనాపూర్వకముగా ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ లేఖనాలన్నీ నేను, అంటే ఆయన కృప ద్వారానే మన అందరి ఆత్మల నిమిత్తమై, ఉపయోగం నిమిత్తమై, ఆత్మలు స్థిరపడాలి, ఆత్మలు బలపడాలి, ఆత్మలు పరలోకానికి చేరాలి, దేవునికి స్తుతి కలుగునుగాక. కేవలం ఆ ఉద్దేశంతో మాత్రమే ప్రార్థనాపూర్వకముగా ఈ అంశాలన్నీ దేవుడు మనతోటే మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇది దేవుని సమయమని, దేవుని సన్నిధి అని, ఆయన వాక్యం ఎక్కడుందో ఆయన సన్నిధి ఉన్నట్టు దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి మీరు భయభక్తులు కలిగి, జాగ్రత్త కలిగి బైబిల్ గ్రంథాలు తీసుకోండి, నోట్బుక్స్ కానీ డైరీ కానీ తీసుకోండి. జాగ్రత్తగా మనం దేవుని పరిశుద్ధ లేఖనాలు ధ్యానించబోచు ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితం ఏ విధంగా ఉందో, నీవు ఏ సమస్యలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో నీ దేవునికి తెలుసు. ఏం భయపడద్దు, ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ప్రార్థన చేసుకుని ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలని మనం ధ్యానించబోతున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక.
పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రియ పరలోకపు తండ్రి ఆశ్చర్యకరుడా వాక్యమైనటువంటి మా దైవమా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మీ ప్రియ బిడ్డలందరితో చేరి అయా ప్రపంచవ్యాప్తముగా దేశ విదేశాల్లో అనేక మంది నాన్న అయా ఇదిగో తండ్రి లైవ్ కార్యక్రమాన్ని చూస్తూ ఉండగా ప్రభువా పరిశుద్ధుడా మీరే సహాయము చేసి అయా మీ బిడ్డలకు నాన్న మీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అయా ఇదిగో తండ్రి ప్రభువా సత్యమైనటువంటి వాక్యమును అయా సజీవమైనటువంటి లేఖనాలను ధ్యానించుటకు సహాయము చేయమని అయా బిడ్డలకు నాయన తండ్రి చక్కని మార్గమును నీ మార్గమును నీతి మార్గమును అయా బిడ్డలకు నాయన తెలియపరచుటకు నాయన మీ సన్నిధిని మీ ఆత్మను నా మీద కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభువ. అలాగే బిడ్డలు నాయన చూసినటువంటి ప్రతి బిడ్డకి ప్రభువ పరిశుద్ధుడా అయా వినేటువంటి చెవులను గ్రహించేటువంటి మనస్సును ఆచరించేటువంటి జీవితాలను బిడ్డలకి దయచేయమని నేను అడుగుచున్నాను తండ్రి. అయా ఇదిగో తండ్రి ఈ వాక్య పరిచర్య అంతయు కూడా కేవలము మీ నామమునకు మహిమ చూసేటువంటి వినేటువంటి ప్రతి బిడ్డకి ఆశీర్వాదకరముగా మార్చమని యేసునామములో ప్రార్థించి ప్రారంభించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ సమయంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలని మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా అంశం పేరుని నోట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. అయితే క్రీస్తుని వెంబడించేటువంటి వారి జీవితాలు అనేక మంది జీవితాల్లో అంటే క్రీస్తుని పరిపూర్ణంగా వెంబడించకపోవడం వల్ల వాస్తవంగా అయితే క్రీస్తుని పరిపూర్ణంగా వెంబడించకపోవడం వల్ల లేదంటే కొన్ని శ్రమలు కొన్ని పరీక్షలు కూడా ఉంటాయి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. అయితే పరీక్షలు ఈ టెస్టింగ్స్ పీరియడ్ కొంత టైం ఉంటుంది. అలాగే మనం చేసేటువంటి తప్పిదమ్ముల ద్వారా మనం చేసేటువంటి అపరాధముల ద్వారా కొంత శిక్ష మనకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే తండ్రి కుమారుని ఏ విధంగా శిక్షించునో అదేవిధంగా మనందరినీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు కుమారునటువంటి దేవుడు మనకి శిక్షను విధిస్తూ ఉంటాడు ప్రేమటువంటి దేవుని బిడ్డారా. అంటే ఆ గాయానికి అంటే మనం చేసినటువంటి నేరానికి ఘోరానికి సంబంధించినటువంటి ఆ పరిస్థితి దేనికైతే ఆ ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్ దేవుడు మనకి ఇక్కడే ఇచ్చేస్తూ ఉంటాడు. దేవునికి స్థుతి కలుగును గాక. అయితే ప్రేమటువంటి దేవుని బిడ్డారా, అనేక మంది జీవితాలలో అంటే వాళ్ళు వర్ధిల్లలేనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. అంటే వర్ధిల్లుట అనగా ఆత్మలో సంతోషము శాంతి సమాధానము కలిగి ఉండుట, వర్ధిల్లుట అంటే భోజనం ఉండుట, బట్టలు ఉండుట, ఈ లోకంలో ఉండేటువంటివన్నీ కూడా ఉండుట కూడా అది రెండవ పార్ట్. అది మొదటి పార్ట్ ఏంటంటే మనము మన ఆత్మ వర్ధిల్లేటువంటి ఒక జీవితము మొట్టమొదటిగా కలిగి ఉండాలి. క్రీస్తుని వెంబడించేటువంటి వారు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్థుతి కలుగును గాక. మొట్టమొదటిగా ఆత్మీయులమైనటువంటి మనందరము కూడా క్రీస్తును నిజముగా వెంబడించేటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆత్మలో వర్ధిల్లాలి మొట్టమొదటిది. రెండవది ఈ లోకములో మనకున్నటువంటి అవసరాలు మనకి కావలసినటువంటివన్నీ కూడా సమృద్ధిగా వర్ధిల్లేటువంటి జీవితం రెండవది. ఇవి రెండు లేనటువంటి వారు చాలామంది ఉంటూ ఉంటారు ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా. ఆత్మ వర్ధిల్లదు, ఆత్మలో ధైర్యం ఉండదు, ఆత్మలో పరిశుద్ధత ఉండదు, ఇవన్నీ ఉండవు. అలాగే తినేదానికి తిండి ఉండదు, వేసుకునేదానికి మంచి బట్టలు ఉండవు. అలాగే అనేకమైనటువంటి సమస్యలు ఉంటూ ఉంటారు ప్రేమైన సహోదరి సహోదరుడా. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి దేవుని యొక్క పాఠము, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాల ధ్యానం యొక్క పాఠం పేరు రాసుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా. నీవు బహుగా వర్ధిల్లాలంటే, హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. బహుగా వర్ధిల్లాలి అని అంటే మనము చేయవలసినటువంటి ఒక ఏడు ప్రాముఖ్యమైన విషయాలని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. అంటే వర్ధిల్లత అనేటువంటిది అంటే మునిగిపోవడం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి. మునిగిపోవడం కాదు వర్ధిల్లడము అని అంటే హ్యాపీగా సంతోషముగా సమాధానముగా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఈ లోకంలో అన్ని సమృద్ధి కలిగి జీవించడం, ఇది వర్ధిల్లత. అంతేగాని మొత్తం మునిగిపోవడం కాదు. టైం లేకుండా ప్రార్థనకి టైం లేకుండా, దేవుని మందిరానికి టైం లేకుండా, దేవుని పనికి టైం లేకుండా మనమంతా మునిగిపోవడం కాదు వర్ధిల్లట అని అంటే మనకి కావలసినవి దేవుడు సమకూర్చేటువంటిది. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగే మనం ఎవరికైనా ఇతరులకు సహాయం చేసేటువంటి పరిస్థితి, ఇది వర్ధిల్లుట ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. అయితే ఒక ఏడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చేసినట్లయితే ఈ లోకంలో అలాగే ఆత్మలోనూ మన జీవితంలోనూ మనం వర్ధిల్లుతాం. దేవునికి స్తుతి కలుగును గాక. మొట్టమొదటిది మనం దేవుని లేఖనాల నుంచి మొట్టమొదటిది మనం చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఏది చేస్తే మనము ఈ లోకంలో వర్ధిల్లుతాం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. ఆత్మీయంగా వర్ధిల్లాలి అని అంటే దేవుని యొక్క ప్రతి వాక్యమును మనం జాగ్రత్తగా వినుచు
దాన్ని గ్రహించుచు దాని ప్రకారం నడిస్తే ఖచ్చితంగా మన ఆత్మలో వర్ధిల్లతాయి, దేవునికి స్తుతి కలుగునుగాక. అయితే ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలను మనం చదవబోతున్నాం, ధ్యానించబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, జాగ్రత్త కలిగి మీ బైబిల్లు పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని కూర్చుండవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వినేటువంటి వాళ్ళు వినండి, అవకాశం ఉన్నటువంటి వారందరూ తప్పకుండా బైబిల్ గ్రంథాన్ని తీసుకొని జాగ్రత్తగా కూర్చున్నట్లయితే ఎలా మనం వర్ధిల్లగలం ఈ లోకంలో? ఎందుకంటే అనేక మంది మనల్ని తొక్కాలని, మనల్ని పడేయాలని, మనల్ని నశింప చేయాలని, మనల్ని తక్కువ చేయాలని చూస్తూ ఉంటారు ఈ లోకంలో. అనేక మంది అంటే కపట సహోదరులు కూడా ఉంటారు, కపట సహోదరులు కూడా. దేవుని వాక్యాలు ఉంది, ప్రియమైన దేవుని బిడ్డారా, పౌలు భక్తుడు రాస్తూ చెప్తాడు ఆయన, కపట సహోదరుల వల్ల నేను ఎన్నో కష్టాలు అనుభవించాను అని. సో కాబట్టి మనము ఇవన్నీ తట్టుకొని మనము వర్ధిల్లాలి అని అంటే ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, దేవునికి స్తుతి కలుగును గాక. ఆ 7 విషయాలు మనం చేసినట్లయితే, విన్నట్లయితే కాదు, విని విడిచిపెట్టేటువంటి వారైతే కాదు, ప్రేమైన సహోదరి సహోదరుడా, విని చేసేటువంటి జీవితం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు వర్ధిల్లింప చేస్తాడు, దేవునికి స్తుతి కలుగునుగాక. మొట్టమొదటిగా మనం ఏం చేయాలో, మొట్టమొదటి క్రియ ఏం చేయాలో దేవుని యొక్క లేఖనాలను మనం చూద్దాం, ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. మొట్టమొదటిది యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయాన్ని తీయండి, ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. దాంట్లో 10వ వచనం నుంచి మనం ఒకసారి చదువుదాం, చూడండి. దేవునికి స్తుతి కలుగునుగాక, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఒకవేళ నువ్వు వర్ధిల్లేటువంటి స్థితిలో లేకపోవచ్చేమో, కానీ ఈ వాక్యము నీ హృదయంలో ముద్రించబడినట్లయితే, ఆ వాక్యము ఫలించేటువంటి పరిస్థితికి నీవు వచ్చినట్లయితే, ఖచ్చితంగా దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయబోతూ ఉన్నాడు, దేవునికి స్తుతి కలుగునుగాక. మొట్టమొదటి చూద్దాం, ప్రేమైన దేవుని బిడ్డలారా. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరులక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో, దేవునికి స్తుతి కలుగునుగాక. అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును, దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా మనము చేయవలసినటువంటి కార్యం ఏంటంటే, దేవుని నోట నుంచి వచ్చినటువంటి వచనములు మనము చూడాలి, దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుని మాట వినేటువంటి వారమై ఉండాలి. ఆ మాట వినినట్లయితే ఆ మాట ఏం చేస్తుందని చెప్తుంది ఇక్కడ దేవుని వాక్యము, చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో, దేవునికి స్తుతి కలుగునుగాక. మీ జీవితాలు వర్ధిల్లాలి అని అంటే మొట్టమొదటగా మీరు చేయవలసింది ఏమిటి అని దేవుని గ్రంథం సెలవిస్తుందంటే, ఆయన మాట, ఆయన వచనాలు వినడం, దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని మాట వేరు, శిష్యుల మాట వేరు, అపస్తుల మాటలు వేరు, ప్రవక్తల మాటలు వేరు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. అయితే సమస్తము కూడా ఆయన ఆత్మ ద్వారా రచింపబడినటువంటివే, ఆయన సమస్తము కూడా ఆయన ఆత్మ ద్వారా జరిగించినటువంటివే. కానీ ప్రాముఖ్యముగా మనము ఎవరి మాట వినాలి అని అంటే, దేవుని మాట వినాలి, దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా ఆజ్ఞించుచున్నాడు, యెహోవా మాటలాడుచున్నారు, యెహోవా సెలవిచ్చుచున్నారు, దేవునికి స్తుతి కలుగునుగాక. అలాగే యేసయ్య అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాక్యమును మన మధ్యకి ఆయన పంపించారు తన కుమారుణ్ణి, దేవునికి స్తుతి కలుగునుగాక. అంటే మొట్టమొదటిగా మనం విలవలసింది ఎవరి మాట అని అంటే, యేసుక్రీస్తు వారి నోట నుంచి వచ్చిన ప్రతి మాటను కూడా మనము వినవలసినటువంటి వారమై ఉన్నాం, దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ చెప్తున్నటువంటి మాట చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే నా నోటు నుండి వచ్చు వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, దేవునికి స్తుతి కలుగునుగాక. ఎప్పుడైతే మనము దేవుని మాట వినేటువంటి వారముగా ఉంటామో, అప్పుడు మనలో ఆయన వాక్యము నిష్ఫలముగా తిరిగి వెళ్ళదు. హల్లెలూయా. ఆయన వాక్యము మన జీవితాలలో వర్ధిల్లింప చేస్తుంది, ఫలింప చేస్తుంది, దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన మాట వింటున్నావా ప్రియమైన సహోదరి సహోదరుడా? ఆయన మాట వింటున్నావా, లేదంటే ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి అనేకమైనటువంటి కబుర్లు వింటూ ఉన్నావా? కబుర్లు, కట్టు కథలు, బిట్ట కథలు, బుర్ర కథలు ఇవి వింటున్నావా? లేదంటే ప్రభు నోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఏమున్నాయో
ఆయన మాట వింటున్నావు. ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు చెక్ చేసుకో. దేవునికి స్తుతి కలుగును గాక. నిజముగా ఆయన వాక్యమైతే, ఆయన వచనమైతే అది మన హృదయాల్లో ఏం చేస్తుందంటే అది ఫలిస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. అది తిరిగి వెళ్ళదు, అది తిరిగి వెళ్ళదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నీ హృదయంలో నువ్వు నాటుకున్నట్లయితే అది తిరిగి వెళ్ళదు. హల్లెలూయా. పైన ఉన్నట్లయితే కాకులు ఎత్తుకుపోవచ్చు, ముళ్ళ కంచెలు చుట్టేయచ్చు. చూసారా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. ఆయన యొక్క మాట మన హృదయములో మంచి నేలన పడాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. అంటే మన హృదయాన్ని దున్నుకొని జాగ్రత్తగా ఆయన ఎదుట పాపములన్నీ ఒప్పుకొని, అయ్యా ప్రభు వాటన్నిటిని బట్టి దున్నబడి మనము క్లీన్ చేసుకొని హార్ట్నంతటిని పరిశుద్ధపరచుకొని, అయ్యా నీ వాక్యము నాకు దయచేయి ప్రభువా, నీ మాట నేను వింటాను ప్రభువా. యేసయ్యా హల్లెలూయా. యేసయ్యా నీ మాట నేను వింటాను ప్రభువా. నీ మాట వింటే నేను వర్ధిల్లుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితము నీ కుటుంబము వర్ధిల్లాలి అని అంటే మొట్టమొదటిగా ఆయన మాట వినాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మాట వినకపోవడం వల్ల ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం మనమే ఆయన మాట వినక. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా నీవు వర్ధిల్లాలంటే చేయవలసింది ఏంటంటే ఆయన మాట వినడం. దాని తర్వాత చూడండి ప్రేమటువంటి 11 వచనం చూడండి. 11, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవునికి స్తుతి కలుగునుగాక. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. వర్ధిల్లుట చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఎలా వర్ధిల్లుతారని చెప్తుంది దేవుని యొక్క లేఖనము. ఎలా వర్ధిల్లుతారు చెప్తుంది చూడండి ప్రియమైన దేవుడు. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయంట. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇదిగో మొండల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండ్లి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. ఇది యెహోవా ఖ్యాతిగాను ఆయన కొట్టివేయబడి నిత్యమైన జ్ఞాపక సూచనగాను వండును. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ మార్గము వర్ధిల్లాలంటే, నీ కుటుంబము వర్ధిల్లాలంటే, నీ వ్యాపారము వర్ధిల్లాలంటే నీవు చేయవలసింది మొట్టమొదటిది ఏంటయ్యా అని అంటే యేసయ్య మాట వినాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ అంచకాలము ప్రవక్త, ఈ అంచకాలము వాక్యము మనకి అందించినటువంటి యేసయ్య నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను కూడా నీవు విని దాని ప్రకారము ప్రవర్తించవలసినటువంటి వారై ఉన్నారు. వినేటువంటి వారు కోటానుకోట్లు ఉన్నారు, కానీ ఆచరించేటువంటి వారు చాలా తక్కువ మంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో వినుచున్నటువంటి వాక్యం, వినుచున్నటువంటి వచనాలు, వినుచున్నటువంటి నీవు ఆయన వాక్య ప్రకారము జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన వర్ధిల్లింప చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆయన ఇచ్చినటువంటి వచనాలు ఇవే. మొట్టమొదటిగా మనము ఆయన వచనాలు, ఆయన నోట నుంచి ఏం మాటలు వచ్చాయో అవి మనము వినవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. రెండో విషయాన్ని మనం చూద్దాం, రెండవ పరిస్థితి మనం చూద్దాం. ప్రేమటువంటి దేవుడు, కీర్తన గ్రంథము 122 కీర్తనని చూద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, రెండవది మనం ఏం చేస్తే వర్ధిల్లుతామో దేవునిలో. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, వర్ధిల్లుత అనంటే ఇంకా నీకు శ్రమలే రావని అర్థం కాదు. ప్రేమైన సహోదరుడి సహోదరుడా, మీరు మళ్ళీ రాంగ్ అడించడానికి వెళ్ళిపోదు దయచేసి. ఇంకా శ్రమలే ఉండవు, ఇంకా కష్టాలే ఉండవని కాదు. శ్రమలో కూడా విశాలతని కలుగు చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. శ్రమలో కూడా నిన్ను ఆదరించేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆ శ్రమలో కూడా నిన్ను వర్ధిల్లింప చేస్తాడు ఆయన. దేవునికి స్తుతి కలుగునుగాక. చూడండి ప్రేమటువంటి దేవుడు, రెండవది మనం చేయవలసినటువంటి ఏంటంటే కీర్తన గ్రంథము 122 కీర్తన చూడండి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, 122:6 వచనాన్ని మనం చూద్దాం. చూడండి, చదవండి. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమ నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. దేవునికి స్తుతి కలుగునుగాక. యెరూషలేము అనగా మనం తీసుకోవాల్సింది యెరూషలేము దేశమని కాదు, యెరూషలేము ప్రాంతమని కాదు, యెరూషలేము మట్టి అని కాదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యెరూషలేము అనగా దేవుని యొక్క పరిశుద్ధతకు గుర్తది, పరిశుద్ధుడైనటువంటి దేవునికి గుర్తైనటువంటిది యెరూషలేమ. ఇక్కడ చూడండి, యెరూషలేమ నిన్ను ప్రేమించు వారు ఎలా ఉంటారంట, వర్ధిల్లుదురు. అంటే మనము వర్ధిల్లాలంటే పరిశుద్ధతను మనము ప్రేమించవలసినటువంటి వారమై ఉన్నాము. దుర్నీతిని మనం విడిచిపెట్టాలి,
దుష్ట సాంగత్యాన్ని మనం విడిచిపెట్టాలి, దుష్ట చూపులను మనం విడిచిపెట్టాలి, దుష్ట తలంపులను మనం విడిచిపెట్టాలి. పరిశుద్ధతని, పరిశుద్ధుడైనటువంటి దేవునిని మనము ప్రేమించినట్లయితే ఖచ్చితముగా వర్ధిల్లతం. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, ఇదిగో యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి దేవుని కోసము, దేవుని స్థలము కోసము, దేవుని బిడ్డల కోసము, దేవుని యొక్క రాజ్యము కోసము, పరలోకపు రాజ్యము కోసము మనందరము ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని భయము కలిగినటువంటి ప్రజలు యెరూషలేము ప్రజలు, దేవుని భయము కలిగినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు, యూదులు, వీళ్ళందరూ కూడా. దేవుని భయము లేనటువంటి అనేక దేశాలు ఉన్నాయి ఈరోజు. ఆ దేవుని భయం లేకపోబట్టి భయంకరమైనటువంటి వ్యాధులని, ఆ క్రిమి కీటకాలని, ఇంకా వైరస్లని, వీటన్నిటిని కూడా ఎందుకు సృజిస్తున్నారు అని అంటే, దేవుని భయం లేక ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, వారికి పరిశుద్ధత అనేటువంటిది తెలియటం లేదు. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం ఏంటో తెలియడం లేదు. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు ఎవరో తెలియడం లేదు. హల్లెలూయా. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తుని ఎరిగినటువంటి మనము మళ్ళీ తిరిగి మనం బురదలో పడిపోతూ ఉంటే, మళ్ళీ తిరిగి మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే, మళ్ళీ కుక్కకు వాంతిలాగా తిరుగుతూ ఉన్నట్లయితే మనము కూడా వర్ధిల్లలేము. మనము కూడా వర్ధిల్లలేము ప్రేమైన సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇంకొక రకంగా వర్ధిల్లొచ్చు, ఇంకొక రకంగా అది వేరు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక రకం వర్ధిల్లత అంటే దేవుని ఎరుగునటువంటి వారు సాతాను సంబంధాలు కూడా వర్ధిల్లుతారు ఖచ్చితంగా. కానీ నీలో ఆత్మీయమైనటువంటి వర్ధిల్లుతూ ఉంటుంది మొట్టమొదటిగా. దాని తర్వాత నీ స్థితి, నీ పరిస్థితి కూడా వర్ధిల్లుతూ ఉంటుంది. దేవునికి స్థుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నం లేకుండా ఏమైనా ఉన్నాడు? ఆయన ఉపవాసం ఉన్నప్పుడు కాదండి, మామూలుగా అన్నం లేనప్పుడు ఎప్పుడు లేడు ఆయన. ప్రతి ఒక్కరూ మంచి విందు భోజనాలతోటే, పెళ్ళిళ్ళతోటే, అంటే ఆయన వెళ్ళినటువంటి ప్రాంతాలు, అంటే ఆయన సంతోషంగా వర్ధిల్లుతూ ఉన్నాడు. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడు, ఎందుకు వర్ధిల్లుతూ ఉన్నాడంటే, ఆయన ప్రతి దినము రాత్రి సమయంలో పరిశుద్ధమైనటువంటి తండ్రిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్థుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అనుకొని పంపించినటువంటి తండ్రి, అనుకొని పంపించినటువంటి ప్రతి పనిని కూడా ఆయన తూచా తప్పకుండా చేశారు అని అంటే, వర్ధిల్లారు అని అంటే కారణము ఆయన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రతి రాత్రి ఆయన ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. రాత్రి అంతా ఆయన ప్రార్థనలో గడిపేవాడు అనే లేఖనం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తుతి కలుగునుగాక. పగలంతా ఆయన దేవుని పని మీద ఉండేటువంటి వాడు, తండ్రి పని మీద ఉండేటువంటి వాడు. ఆయన దేవునికి స్తుతి కలుగునుగాక. ఎవరు రోగులు ఉన్నారో, ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు వ్యాధుల్లో ఉన్నారో, ఎవరు శోధనలో ఉన్నారో, ఎవరు పాపంలో ఉన్నారో, వారందరినీ ఆయన బాగు చేసుకుంటూ వెళ్ళాడు. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, ఇతరుల మీద నెపాలు మోపలేదు, ఇతరులని తిట్టడం లేదు, ఇతరులని ఏదో ఒక రకంగా తొక్కాలని చూడలేదు. ప్రేమినటువంటి దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరిని, ప్రధానులని, యాజకులని, అక్కడున్నటువంటి వారందరినీ కూడా ప్రభు ఏం చేస్తున్నా అంటే, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి అని చెప్పుకుంటూ ఆయన దేవుని ప్రార్థన చేస్తూ వర్ధిల్లినటువంటి దేవుడు ఆయన. ఈరోజు అనేక మంది క్రైస్తవుల్లో వర్ధిల్లటం అంటే అన్నం లేకపోవడం అనుకుంటూ ఉంటారు. అన్నము లేకపోవడం, బట్టలు లేకపోవడం, మనకేం లేకపోవడం అని అనుకుంటూ ఉంటారు. అంటే ప్రియమైన సహోదరి సహోదరుడా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మనము వర్ధిల్లటం అంటే రెంటిల్లైనా ఉండొచ్చు, పర్వాలేదు. రెంటిల్లే ఉండొచ్చు, పర్వాలేదు. మనకి పెద్ద పెద్ద ఖరీదైనటువంటి బట్టలే లేకపోవచ్చు, కానీ మన శరీరాన్ని దాచుకోవడానికి మంచి బట్టలు దేవుడు ఇవ్వాలి, ఇచ్చున్నాడు. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ వర్ధిల్లుట అనే దాన్ని పక్కకి తీసుకొని పోవద్దు. దయచేసి దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన శిష్యులు ఆయనతోటి ఉన్నంత కాలం సమృద్ధిగా, పెళ్ళి కొడుకు పెళ్ళింటి వారు ఉపవాసం ఉందిరా అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. వారు చక్కగా భోజనం చేస్తూ, చక్కగా ప్రార్థన చేస్తూ, చక్కగా దేవుణ్ణి పరిశుద్ధతను ప్రేమిస్తూ వారందరూ వర్ధిల్లారు. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, అయితే సువార్త గురించినటువంటి శ్రమలు ఉన్నాయి, సువార్త గురించినటువంటి శ్రమలు ఉన్నాయి. వాళ్ళకి అంటే కొన్ని సమయాల్లో ఆహారం లేనటువంటి పరిస్థితులు, కొన్ని సమయాల్లో అంటే ఆయన నదుల్లో పోయేటువంటి సమయాల్లో, ఖైదీలతో వెళ్ళేటువంటి సమయాల్లో పౌలు గారు, ఆ సమయాల్లో కొన్ని సమయాలు ఆహారం లేనటువంటి పరిస్థితులు ఉండొచ్చేమో, కానీ వారందరూ వర్ధిల్లలు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, కష్టపడుతూనే వర్ధిల్లారు వాళ్ళు, శ్రమల్లోనే వర్ధిల్లారు వాళ్ళు.
హల్లెలూయ శ్రమల్లో ఆనందించారు వాళ్ళు, దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకు వారు ఆనందించారు అని అంటే దేవుణ్ణి పరిశుద్ధుని ప్రేమించారు వారు. పరిశుద్ధమైనటువంటి దానికోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, చూడండి అక్కడ మనము ఆయన్ను ప్రేమించేటువంటి వారముగా ఉన్నారా? యెరూషలేమును ప్రేమించేటువంటి వారము అని అంటే పరిశుద్ధతను ప్రేమించేటువంటి వారముగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా వర్ధిల్లుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రేమటువంటి దేవుని బిడ్డారా, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయ. మీరు యెరూషలేముకు పోయి ఒక చెట్టు ఒక మట్టో లేదా ఒక వస్తువు తెచ్చి దాన్ని ప్రేమించడం కాదు, దాన్ని ప్రేమించడం అని కాదు. ప్రేమటువంటి సహోదరి సహోదరుడా, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క స్థలమును మనము ప్రేమించవలసినటువంటి వారమై ఉన్నాం. దానికోసం మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంకొక విషయం ఎందుకు అనగా, ప్రపంచ దేశాలు అన్నిటికీ కూడా దేవుని యొక్క భయము కలిగినటువంటి దేశం అది, కాబట్టి దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఒకరి మీదకి దౌర్జన్యంగా వారు వెళ్ళరు. ఒకరిని వాళ్ళు తొక్కాలని, ఒకరిని నశింప చేయాలని, ఒకరిని నాశనం చేయాలని వాళ్ళ ఆలోచన ఉండదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ సంతోషంతో సమాధానంతో వర్ధిల్లాలి అనేటువంటి మనసు కలిగినటువంటి వారు కనుక, హల్లెలూయ, వారిని మనం ప్రేమించేటువంటి వారమై ఉండాలి. వారి కోసం మనం ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. వారు చేసేటువంటి ప్రయోగాలు కానివ్వండి, వారు చేసేటువంటి సైంటిఫిక్ అవన్నీ ఏదైనా కానివ్వండి, ప్రతి మానవుడికి ఉపయోగపడేటువంటి వారు చేస్తున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. దాని నిమిత్తమై మనము యెరూషలేమును ప్రేమించినట్లయితే మనము కూడా వర్ధిల్లుతాం. దేవునికి స్తుతి కలుగును గాక. యెరూషలేము అనగా పరిశుద్ధత, దేవుని యొక్క పరిశుద్ధ స్థలము, దేవుణ్ణి మనం ప్రేమించడం, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయాన్ని మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా చూద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యోహాను రాసినటువంటి మూడవ పత్రిక చూద్దాం. ప్రేమటువంటి సహోదరి సహోదరుడా, మనము వర్ధిల్లాలంటే మూడవదిగా మనము చేయవలసింది ఏంటో మనము ఒకసారి లేఖనాలు చూద్దాం. ప్రేమటువంటి సహోదరి సహోదరుడా, ఆ విధంగా మనము జీవించడం ద్వారా మనము వర్ధిల్లుతాము, అనేకులు కూడా మన ద్వారా మన గిన్నె నిండి పొర్లి అనేకులు కూడా వర్ధిల్లుతారు. దేవునికి స్తుతి కలుగునుగాక. చూడండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, రెండవ వచనం మనం చదువుదాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా మనము చేయవలసినటువంటి విషయం ఏంటంటే మనము ఇతరుల కోసము ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. మనము ఇతరుల సౌఖ్యాన్ని కోరుకునేటువంటి వారముగా ఉండాలి. ఇతరులు సుఖముగా అంటే సంతోషముగా ఉండాలని కోరుకోగలమా? కోరుకోగలమా? ప్రియమైన దేవుని బిడ్డారా, మనము బాగలేకపోయినా, మనం ఆనందంగా లేకపోయినా పర్లేదు, కానీ పక్కనోడు మాత్రం ఆనందంగా ఉండకూడదు. ఎంత ఘోరమైనటువంటి మనస్సులు ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందనంటే ప్రార్థించుచున్నాను అని దేవుని భక్తులు చెప్తున్నారు. చూడండి, ఆయన ప్రార్థించుట ద్వారా ఇదిగో వారి జీవితాలు వర్ధిల్లుతాయి. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగే ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఇతరుల గురించి, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన జీవితాలు కూడా వర్ధిల్లింప చేస్తాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డారా, మొట్టమొదటిగా మనం వర్ధిల్లవలసినది ఆత్మీయమైనటువంటి విషయాలు మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకున్నాం. అందుగురించి ఇక్కడ చెప్తుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలి. అలాగే మన ఆత్మని వర్ధిల్లింప చేసేటువంటి వాక్యాన్ని మనము ప్రతి దినము స్వీకరించాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. మన ఆత్మ వర్ధిల్లుతూ ఉన్నట్లయితే ఈ లోకంలో ఏ విషయంలో కూడా, ప్రభువారికి ఆహారం లేనప్పుడు ఆయన బాధపడలేదు, ఆయనకి బట్టలు అదిగో తలవాల్చుకున్నట్టుకు నాకు స్థలమే లేదంటున్నాడు ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా. అయినా కూడా ఆయన వర్ధిల్లాడా లేదా? దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు వర్ధిల్లాలంటే మూడవదిగా చేయవలసినటువంటి కార్యము ఇతరుల గురించి, ఇతరులు వర్ధిల్లట కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాగే నీ ఆత్మ వర్ధిల్లట కొరకు దేవుని యొక్క మాటను గ్రహించుట కోసం నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. మన ఆత్మ వర్ధిల్లే కొద్దీ కూడా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరుడా, నీ ఆత్మ వర్ధిల్లకుండా నువ్వు ఏ పని చేసినా కూడా సక్సెస్ కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ కాదు. ప్రేమైన సహోదరి సహోదరుడా, వర్ధిల్లదది
అది ఫలింపదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మ మొట్టమొదటిగా వర్ధిల్లాలి అని అంటే దేవుని యొక్క సత్యవాక్యాన్ని, సజీవ వాక్యాన్ని వినేటువంటి వాడవగా, గ్రహించుకునేటువంటి వాడవగా, ఆచరించేటువంటి జీవితాలు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా అన్ని విషయాలలో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇతరులు క్షేమంగా ఉండాలని, ఇతరులు సౌఖ్యంగా ఉండాలని, వాడెప్పుడు ఆ గుడిసెలోనే ఉండాలని కోరుకుంటుంటారు చాలామంది. వాడెప్పుడు ఆ పరిస్థితిలోనే ఉండాలి, వాళ్ళెప్పుడు పైకి రాకూడదు, వాళ్ళెప్పుడు అలాగే ఉండాలి, నన్ను అడుక్కునేటువంటి స్థితిలోనే ఉండాలని చాలామంది మనసులో అనుకుంటూ ఉంటారు. ప్రేమైన సహోదరి సహోదరుడా, కొంచెం వారు మంచి బట్టలు వేసుకున్నా సహించలేరు, కొంచెం వారు మంచిగా కనపడినా సహించలేరు. ఎంత ఘోరమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారు ఉన్నారు, ఏం వర్ధిల్లుతారు వారు? వారి లోకంలో సాతానిచ్చేటువంటివి పొందుకుని వర్ధిల్లొచ్చేమో కానీ వారి ఆత్మ మాత్రం వర్ధిల్లదు. ప్రేమైన సహోదరి సహోదరుడా, వారి ఆత్మ ఎప్పుడు క్షోభిస్తూనే ఉంటుంది, వారి ఆత్మ ఎప్పుడు నశించిపోతూనే ఉంటుంది, అంటే ఎప్పుడు బాధతోనో ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితుల్లోనూ ఉంటూ ఉంటారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, కానీ మనమైతే ఇతరులు సౌఖ్యంగా ఉండాలని మనం ప్రార్థన చేస్తే హల్లెలూయా. ఇదిగో అనేక మంది పాస్టర్స్, పేద పాస్టర్లు, పేద సేవకులు, పేద క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. ఇదిగో ప్రభువ, వారికి సౌఖ్యాన్ని దయచేయండి నాయన, వారి ఆత్మని కాపాడండి ప్రభువ, వారిని మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని రండి ప్రభువ అని ప్రార్థన చేసేటువంటి వాడవు దానవు అయితే ఖచ్చితంగా నిన్ను దేవుడు వర్ధిల్లింప చేయబోచ్చు ఉన్నాడు. దేవునికి స్థుతి కలుగునుగాక. ఇంకొక పనిని మనం చూద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, చాలా ప్రాముఖ్యమైనటువంటివి కాబట్టి జాగ్రత్త కలిగి, ప్రేమటువంటి దేవుని బిడ్డారా జాగ్రత్త కలిగి మీరు ప్రతి ఒక్క లేఖనాన్ని వ్రాసుకోండి. ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి, వినడం కాదు. ఈ ఏడు విషయాలు, మీరు వింటున్నటువంటి ఏడు విషయాలు ఈ క్షణం నుంచే, ఈ అంశం అయిపోయిన తర్వాత ఒకవేళ చేయనటువంటి వారు ఉంటే, వర్ధిల్లలేనటువంటి వారు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ఏడు విషయాలు చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను వర్ధిల్లింప చేస్తాడు. తప్పకుండా దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకొక నాలుగో విషయాన్ని మనం చూద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 72వ కీర్తన మనం ఒకసారి చూద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డారా చూడండి, నాలుగవదిగా మనం ఏం చేస్తే దేవునిలో మనం వర్ధిల్లుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, కీర్తన గ్రంథము 72వ కీర్తన మనం చూద్దాం. చూడండి, ప్రేమటువంటి దేవుని బిడ్డారా, 2వ వచనాన్ని మనం చదువుదాం. 72:2, నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయమును బట్టి శ్రమనుందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. అలాగే మనం చూద్దాం 8:6 వచనాలు కూడా మనం చూద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, సముద్రము నుండి గడ్డి కోసిన బీటి మీద కురి వాన వలను, భూమిని తడుపు మంచి వర్షము వలను అతడు విజయము చేయును. చూసారా ప్రేమటువంటి దేవుని బిడ్డారా, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోయే వరకు క్షేమాభివృద్ధి కలుగును. దేవునికి స్తుతి కలుగునుగాక. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటిస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డారా, 6వ వచనం చూసినట్లయితే మనము, గడ్డి కోసిన బీడు మీద కురి వాన వలనే, భూమిని తడుపు మంచి వర్షము వలనే అతడు విజయము చేయును అని చెబుతుంది. 2వ వచనం ఏం చెబుతుంది, నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయ విధులను బట్టి శ్రమనుందిన నీ వారికి న్యాయము తీర్చము. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రేమటువంటి సహోదరి సహోదరుడా, మన జీవితాలు నీతిగా, న్యాయముగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. నీతిగా, న్యాయముగా మనం ఉన్నట్లయితే, నీతిగా, న్యాయముగా, పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, మనము జాలి కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు, విజయాన్ని ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. విజయాన్ని ఇస్తారని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటి కార్యములన్నీ కూడా విజయాన్ని చూడగలవు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, అతడు విజయము చేయును. చూడండి ప్రేమటువంటి దేవుని బిడ్డారా, భూమిని తడుపు మంచి వర్షము వలె అతడు విజయము చేయును. దేవునికి స్తుతి కలుగునుగాక. నువ్వు విజయం పొందలేకపోవచ్చు ఉన్నావు. నువ్వు విజయము పొందలేకపోవడానికి కారణం ఏంటంటే నీతి, న్యాయము, పవిత్రత అనేది లేదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, అటువంటి నీతి, న్యాయము మన జీవితాల్లో లేకపోతే, అన్యాయమైనటువంటి స్థితి ఉన్నట్లయితే తప్పకుండా మనం వర్ధిల్లలేము దేవునిలో. దేవునిలో చాలామంది వర్ధిల్లుతున్నారండి. వాళ్ళు మంచోళ్ళు కాదండి, వాళ్ళు దుర్మార్గులండి అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో, కానీ హఠాత్తుగా ఏం జరుగుతుందో, సంభవించుతుందో మనకు తెలియదు. కానీ మనం చూసాం కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయన ఉగ్రత వచ్చినప్పుడు క్షణంలోనే మనం ఇట్టుపోయి ఇట్లా వచ్చేసరికి మళ్ళీ మాయమైపోయి ఉంటారు.
జ్ఞాపకం చేసుకుని ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇదిగో ఆ విధమైనటువంటి వర్ధిల్లత వ్యర్థమే. ఈ లోకంలో సాతానించేటువంటి వర్ధిల్లత వ్యర్థమే. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. కానీ దేవుడు, దేవుని నీతి న్యాయము కలిగి మనం జీవించట ద్వారా ఆయన ఇచ్చేటువంటి వర్ధిల్లత చాలా గొప్పగా ఉంటుంది. దేవునికి స్థుతి కలుగునుగాక, అది విజయముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో విజయాన్ని చూడాలని ఆశపడుచు ఉన్నావా? వర్ధిల్లాలని ఆశపడుచు ఉన్నావా? నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయి, నీతిగా జీవించు, సత్యము కలిగి జీవించు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన చెబుతున్నటువంటి మాట, నీతిని బట్టి నీ ప్రజలకు, అంటే ప్రజలకు న్యాయమును బట్టి శ్రమనొందిన నీ వారికి అతను న్యాయము తీర్చును. న్యాయము తీర్చేటువంటి పరిస్థితి నువ్వు కలిగి ఉండాలి. ఇదిగో ఇతరులకు ఎవరన్నా అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే, అన్యాయం అయిపోతూ ఉంటే, నీ కంటి ఎదురుగా నీకు తెలిసినటువంటి పరిస్థితుల్లో వారికి నువ్వు న్యాయము తీర్చవలసినటువంటి వాడవై ఉన్నావు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆ విధంగా చేసినట్లయితే నీకు విజయాన్ని ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్థుతి కలుగునుగాక. నిన్ను వర్ధిల్లింప చేయాలని ఆశపడుచు ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా. నువ్వు ఈ లోకంలో అలాగే ఉండిపోకూడదంటే అన్నం లేకుండా, బట్టలు లేకుండా, ఏ పరిస్థితి లేకుండా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండాలని దేవుని కోరిక కాదు. నువ్వు దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ, పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ, నీతిగా జీవిస్తూ, ఆయనను వెంబడించి ఆయన మాట ప్రకారం జీవించేటువంటి వాడుగా ఉంటూ నువ్వు వర్ధిల్లాలని, నీ ఆత్మ వర్ధిల్లాలని, నీ జీవితం, నీ కుటుంబం వర్ధిల్లాలని ఆశ కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. దేవునికి స్థుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇటువంటి ఆలోచన, ఇటువంటి మనస్సును కలిగి ఉన్నావా ప్రేమైన సహోదరి సహోదరుడా? ఇతరులు కూడా సౌఖ్యంగా ఉండాలి. సహోదరులు, సహోదరులు సౌఖ్యంగా, సంతోషముగా దేవునిలో ఉండాలి అనేటువంటి ప్రార్థన నీకుందా? ప్రార్థన చేస్తూ ఉన్నావా? అయ్యా ఇదిగో వారు మాత్రం డెవలప్ కాకూడదు నాయన అని ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రేమైన సహోదరి సహోదరుడు. ఇంకొక ఐదో విషయాన్ని కూడా మనం చూద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 28వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. సామెతలు 28వ సామెతను మనం చూద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 28వ సామెతల గ్రంథంలో నుంచి 25వ వచనాన్ని ఒకసారి చదవద్దాం. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని లేఖనాలు స్పష్టంగా మనతోటి మాట్లాడుతూ ఉన్నాయి. ఇదిగో నీతిగా, న్యాయంగా ఉండాలి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడు. పరిశుద్ధంగా ఉండాలి. యెరూషలేమును ప్రేమించాలి మనం. 25వ వచనం చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, పేరాశ గలవాడు కలహమును రేపును యెహోవా యందు నమ్మిక యుంచువాడు వర్ధిల్లును. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎక్కడంట నమ్మకము? యెహోవా యందు నమ్మిక యుంచువాడు వర్ధిల్లును. దేవునికి స్తుతి కలుగునుగాక. తండ్రి మీద నువ్వు నమ్మకం కలిగి ఉన్నావా, లేదా అపనమ్మకముతోటే ఉన్నావా? లేదంటే కార్యము జరిగినప్పుడు ఒక విధముగా, కార్యము జరగనప్పుడు ఒక విధముగా మారిపోతూ ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, యెహోవా యందు నమ్మిక యుంచు వారు వర్ధిల్లుదురు. దేవునికి స్థుతి కలుగునుగాక. తండ్రి మీద, సర్వోన్నతమైనటువంటి దేవుని మీద నమ్మకం ఇంచు ఉన్నావా ప్రేమైన సహోదరి సహోదరుడా? నీకు ఏది కూడా వెంటనే రాదు, గుర్తు చేసుకోవాలి. మన వాళ్ళకి ఎలా అయిపోయిందంటే పరిస్థితి అంత ఇన్స్టాంట్, అప్పటికప్పుడే అయిపోవాలి, అద్భుతం జరిగిపోవాలి, అప్పటికప్పుడే ఆశ్చర్యకార్యం జరిగిపోవాలి. ఎలా ప్రార్థన చేస్తే అలా వచ్చేయాలి, ఇటువంటిది కాదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. నమ్మకము అని అంటే ఎప్పటికైనా ఇస్తాడు, మంచిది ఇస్తారు, శ్రేష్టమంది ఇస్తాడు అనేటువంటి నమ్మకం. దేవునికి స్థుతి కలుగునుగాక. ఆయనపై నమ్మకం అంటే నేను నమ్మకం కలిగి ఉన్నానండి, నేను ఎప్పుడు ప్రార్థన చేసిన ఏ పనికి అవట్లేదండి అనుకోవద్దు, అది కాదు నమ్మకం అని అంటే. యెహోవా యందు నమ్మిక యుంచువారు, ఉంచాలంతే, దాన్ని తీసివేయకూడదు. ఆ నమ్మకాన్ని అలాగే ఉంచాలి. దేవునికి స్థుతి కలుగునుగాక. ఈరోజు ఒక పని అయిందని, పని కాలేదని ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు, అపనమ్మకస్తులకు వెళ్ళిపోవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఖచ్చితంగా తండ్రి మీద నమ్మకం ఉంచు, ఉంచు, అలాగే ఖచ్చితంగా నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. దేవునికి స్థుతి కలుగునుగాక. నీ ఆత్మను వర్ధిల్లింప చేసేటువంటి దేవుడు ఆయన, నీ పరిస్థితిని వర్ధిల్లింప చేసేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్థుతి కలుగునుగాక. ఆ పై మాటను మనం చదవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. పేరాశ గలవాడు కలహమును రేపునంట. పేరాశ అంటే నా పేరు గొప్పగా రావాలి, నా పేరు మొత్తం బ్యానర్స్ పైన, నా పేరు మొత్తం ఎక్కడ పట్టినా నా పేరే ఉండాలి, నా పేరే ఉండాలి అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే కలహాన్ని రేపుతాడంట. కానీ యెహోవా యందు ఆయన పేరును ఘనం చేయాలి మనం. దేవుని నామాన్ని ఘనత, ఆయన నామానికి ఘనత రావాలి మన జీవితాల ద్వారా, మన మాటల ద్వారా, మన పనుల ద్వారా, మన క్రియల ద్వారా. దేవునికి స్తుతి కలుగునుగాక. మనకి పేరు వచ్చేదేముందండి? మన పేరాశ. మనం ఈరోజు మనుషులందరూ అదే పరిస్థితిలో ఉన్నారు.
వారికి పేరాశ నా పేరు మోగిపోవాలి, నా పేరు అందరూ తలుచుకోవాలి. అనేక మందిలో ఉంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడు, జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి వారు కలహాలను రేపుతారు, వారు వర్ధిల్లరు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా కూలిపోతాయి ప్యాక్ మెడల్లాగా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో అపనమ్మకం ఏమైనా ఉంటే ప్రభువును అడుగు, అయ్యా నీ మీద నేను పరిపూర్ణ నమ్మకాన్ని ఉంచుతున్నాను ప్రభువా, పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచుతున్నాను ప్రభువా, మీరే నాకు సహాయం చేయగల దేవుడని ఆయన మీద పరిపూర్ణముగా నమ్మకం ఉంచును, ఖచ్చితంగా దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకొక లేఖనాన్ని మనం చూద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకొక లేఖనాన్ని మనం చూద్దాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము, తేని ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము చూద్దాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లింప చేసెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడు, ఎవరిని ఆయన ఆశ్రయించాడంట? ఎవరిని ఆశ్రయించాడని చెప్తుంది దేవుని యొక్క బైబిల్ గ్రంథము? యెహోవాను తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆశ్రయించాడు. కనుక మనం ఎవరిని ఆశ్రయిస్తాం? నార్మల్లీ ఈ లోకంలో ఎవరైనా ఒక మాట చెప్తే వారిని ఆశ్రయిస్తూ ఉంటాం, ఎవరైనా ఏదైనా చేస్తానని చెప్తే వారిని ఆశ్రయిస్తూ ఉంటాం, లేదా ఎవరైనా సహాయం చేస్తానని చెప్తే వారిని ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా మనము ప్రభువుని, తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. దేవునికి స్థితి కలుగునుగాక. ఆయనను ఆశ్రయించిన తరువాత, మొట్టమొదటగా ఆయనను ఆశ్రయించిన తరువాత, ఎవరు నీకు అంటే ఎవరు నీకు మేలు చేసేటువంటి వారు, నీకోసం ప్రార్థన చేసేటువంటి వారు, నీకు సపోర్ట్ చేసేటువంటి వారు, నువ్వు బాధలో వ్యాధిలో శోధనలో ఉన్నప్పుడు నీకు చేయినిచ్చేటువంటి వారు, చేయుతనిచ్చేటువంటి వారిని దేవుడే పంపిస్తారు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటగా మీరు చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించడం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయనైతే చూశారు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అతను ఎలా ఉన్నాడంట? వర్ధిల్లుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. వర్ధిల్లటము అని అంటే సుఖ సౌఖ్యాలతో, సుఖ భోగాలతో ఉండడం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనకు కావలసినంత మట్టుకు ఉండడము వర్ధిల్లుట. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి మహిమ కలుగు. రేపు సంతోషం ఈరోజు వస్తుందా మనకి? లేదు కదా. రేపు ఆహారం ఈరోజు తినగలమా? లేదు. ఏ రోజు ఆహారం ఆ రోజు మనకి సమృద్ధిగా దేవుడిస్తూ, ఏ రోజు కావాల్సిన అవసరాన్ని ఆ రోజు దేవుడు సమృద్ధిగా తీరుస్తూ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మనల్ని వెన్నంటి ఉండి నడిపించేటువంటి దేవు వర్ధిల్లత. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించారో ఆయన వర్ధిల్లినట్లుగా, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతను వర్ధిల్లుచుండెను. మళ్ళీ చదవండి ఆ మాట ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లింప చేసెను. హల్లెలూయా. ఆయన ఆశ్రయించారా? ఒకరోజు ఆశ్రయిస్తారు, మళ్ళీ వారమంతా ఆశ్రయించరు. సో ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, మనము ఎప్పుడు వర్ధిల్లాలి అని అంటే ఆయన్ని మనము ఎప్పుడు ఆశ్రయిస్తూ ఉండాలి. మన ఆశ్రయదుర్గం ఆయనే ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా. మన దాగుచోటు ఆయనే. దేవునికి స్తుతి కలుగునుగాక. మన దాగుచోటు ఆయన, మన ఆశ్రయదుర్గం ఆయన, మన చుట్టూ ఆవరించినటువంటి దేవుడు ఆయన. ఆయన చాటును మనం దాగుకోవాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన మనకు ఆశ్రయ పట్టణంగా ఉన్నాడు, ఆశ్రయ కోటగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆశ్రయించినట్లయితే ఇదిగో ఈ లోకంలో మనము ఎంతవరకు ఆయన ఆశ్రయిస్తామో అంతవరకు ఖచ్చితంగా మనము వర్ధిల్లతాము అని దేవుని లేఖనం సాక్ష్యం చెబుతుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరుడు, ఆయన ఆశ్రయిస్తున్నావా నీవు నిజముగా? లేదంటే ఎవడో చెప్పుడు మాటలు విని, చాలామంది చెప్పుడు మాటలు చెప్తా ఉంటారు ప్రేమైన సహోదరి సహోదరుడా. మాటలు విపరీతంగా కోటలు దాటిపోతుంటాయి, కానీ ఒక్క పని కూడా చేయరు. చాలా చెప్తారు. ఇంకా పరిచయమైనటువంటి కొత్తలో, ఇంకా జ్ఞాపకం చేసుకోండి ఈ మాట, పరిచయమైనటువంటి కొత్తలో అబ్బా ఎన్ని మాటలు చెప్తారు, ఎన్ని మిమ్మల్ని అలాగే ఆకాశానికి ఎత్తేస్తారు. రెండో రోజు పత్తా ఉండరు మనుషులు.
అటువంటి లోకం ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా ఇది. కాబట్టి నువ్వు దయచేసి జాగ్రత్త కలిగి ప్రభువును ఆశ్రయించు. అయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభువ, నీవే నాకు దిక్కు నాయన, నీవే నాకు సహాయకుడు ప్రభువ అని మనము ఆయన్ను ఆశ్రయించినట్లయితే మనల్ని వర్ధిల్లింప చేసేటువంటి వాడు ఆయన, దేవునికి స్తుతి కలుగునుగాక. సర్వసృష్టి ఆయనది, సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఆయన ఒక క్షణంలో మార్చగలడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాతావరణాన్ని చూడండి, ఒక క్షణంలో మారిపోతుంది. ఎంత ఎండాకాలమైనా కూడా ఒక క్షణంలో ప్రభు అనుకుంటే దాన్ని చల్లగా, ఏసీ కన్నా భయంకరమైన చల్లగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన్ని ఆశ్రయించేటటువంటి వారైతే ఖచ్చితంగా ఆయన ఆశ్రయించినంత కాలము వర్ధిల్లను. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరుడా, మీరు వర్ధిల్లాలి, సంతోషంగా సమాధానముగా సమృద్ధిగా ఉండాలనేది దేవుని కోరిక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా చేస్తున్నావా ప్రేమైన సహోదరి సహోదరుడా? ఆయన మాటలు వింటున్నావా? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నావా? పరిశుద్ధంగా జీవించడానికి, నీతి న్యాయం కలిగి జీవించడానికి ఆశపడుచు ఉన్నావా? ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావా? యెరూషలేమును ప్రేమిస్తూ ఉన్నావా? ఇదిగో ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నావా? ఆయన ఆశ్రయించినట్లయితే తప్పకుండా మీ జీవితాలు వర్ధిల్లుతాయి. దేవునికి స్తుతి కలుగునుగాక. చివరిగా మనం ఇంకొక లేఖనాన్ని చూద్దాం. ప్రేమటువంటి సహోదరి సహోదరుడా, 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే 31వ అధ్యాయం 21వ వచనం మనం ఒకసారి చదువుదాం చూడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ 7వ విషయం ఏంటంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పని చేయడం ద్వారా దేవునికి స్తుతి కలుగునుగాక. ఆది అపొస్తలులు కష్టపడ్డారు దేని నిమిత్తమైన అంటే సువార్త నిమిత్తమై. ఆది అపొస్తలులు వారు అన్నిటిలో వర్ధిల్లారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకు అనగా వారి ఆత్మ అంతగా వర్ధిల్లింది. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. వారు సువార్త చెప్పినప్పుడు కొట్టారు. సువార్త ప్రభు యేసయ్య గురించి చెప్పినప్పుడు జైల్లో పెట్టారు. యేసయ్య గురించి చెప్పినప్పుడు రాళ్లతో కొట్టారు. అంతేకాని అంటే వారు ఆత్మ వర్ధిల్లుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. వారు కొట్టిన అనేక మంది మారిపోతున్నారు. 3000 మంది ఒకసారి దేవుని రక్షణ తీసుకున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎంత ఆత్మ వర్ధిల్లుతుందో చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒకసారి ఆయన దేవుని వాక్యము దేవుని గురించి చెప్పినప్పుడు 5000 మంది 3000 మంది వేల మంది ఒకేసారి దేవుణ్ణి అంగీకరించేటువంటి గొప్ప ఆత్మ వర్ధిల్లత వాళ్ళు శిష్యులు పొందుకున్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, వారు అంటే అపొస్తలుల కాలంలో మనం చూసినట్లయితే ఎవరైతే తండ్రితో వారి గృహంలో చేర్చబడుచు ఉన్నారో వారి చర స్థిర ఆస్తులు అన్నీ అమ్మి అపొస్తలుల యొక్క పాదముల చెంత పడవేశారు డబ్బుని. ప్రేమటువంటి సహోదరి సహోదరుడు, ఆ విధంగా చేయమని కాదు నేను చెప్పేది, దయచేసి జ్ఞాపకం చేసిన అంటే వారి ఆత్మ అంతగా వర్ధిల్లింది. దేవునికి స్తుతి కలుగునుగాక. వారి లోకానుసరమైనటువంటి వాటి అంటే అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఎవరికి ఏ అవసరం ఉందో వారందరికీ తీర్చినట్టుగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అపొస్తల కార్యములు మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకు దాన్ని మళ్ళీ మీరు అనుమానంగా డౌట్గా మీరు దాన్ని తీసుకోకుండా ఒక్కసారి జాగ్రత్తగా మనం చూద్దాం. అపొస్తల కార్యములో ఆ మాటను మనం చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. ఒక్కసారి ఆ మాటను చూసి మనం దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమటువంటి సహోదరి సహోదరుడు, వర్ధిల్లేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. మనం చూసి దేవుని వాక్యాన్ని మనము ముందుకు వెళ్దాం. ప్రేమటువంటి సహోదరి సహోదరుడా, అంటే ఆ కాలంలో అంటే కష్టపడ్డారు కదా వాళ్ళు, వర్ధిల్లలేదు కదా అనేటువంటి అనుమానము కొంతమంది జీవితాల్లో ఉంటుంది. కనుక నేను దాని గురించి నేను దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే మంచిదనే ఉద్దేశంతో మీతో చెప్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూద్దాం అపొస్తలుల కార్యములు తీయండి ఒకసారి. ప్రేమటువంటి సహోదరి సహోదరుడా, అపొస్తలుల కార్యములు మనం చూద్దాం. ప్రేమటువంటి సహోదరి సహోదరుడు, 3వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఒక మాట, దేవుని యొక్క లేఖనాలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధమైనటువంటి లేఖనాల్లో మనం చూసినట్లయితే ఆయన యొక్క ఆత్మను మనం పొందుకోగలం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆయన యొక్క లేఖనాల్ని, ఆయన యొక్క ఆత్మను మనం పొందుకున్నట్లయితే దేవుని యొక్క సమృద్ధిని, దేవుని యొక్క ఇదిగో చూడండి ప్రేమటువంటి 2వ అధ్యాయము 45వ వచనం నుంచి మనం ఒకసారి చదువుదాం చూడండి. ఇదియు కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి
అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టి దేవునికి స్తుతి కలుగును గాక. చూసారు ప్రేమటువంటి దేవుని పిల్లలారా, అంటే సంఘములో వారు చేర్చబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, వారికి 10 సెంట్లు ఉండని, 1 సెంట్ ఉండని, లేదా 10 ఎకరాలు ఉండని, లేదంటే వారికి పెద్ద పెద్ద వాహనాలు ఉండని, వారికి కలిగింది చర స్థిరాస్తులు అన్నీ అమ్మి వారికి కలిగింది మొత్తము తీసుకుని వచ్చి అపొస్తలుడు పాదముల యొద్ద పెట్టి వారు అప్పుడు ఏం చేశారంటే, ప్రేమటువంటి సహోదరి సహోదరుడా, ఇదిగో వారు ఏక మనసుకులే ప్రతిదినము అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారంట. అక్కర కొలది పంచిపెట్టారంటే ఆలోచించండి ఒకసారి, వారు వర్ధిల్లుతున్నారా, లేదంటే ఆ లేమిలో ఉన్నారా? లేమిలో లేరు ప్రేమిన సహోదరి సహోదరుడా, వారు వర్ధిల్లుతూ ఉన్నారు. దేవునికి స్థుతి కలుగునుగాక. వారికి ఉన్నటువంటి శ్రమ ఒక్కటే, సువార్త నిమిత్తమై దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమిన సహోదరి సహోదరుడా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుని పని చేయడం ద్వారా వర్ధిల్లునట్లుగా ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం అదే చెబుతుంది. చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా, తను దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. దేవునికి స్థుతి కలుగునుగాక. దేవుని పని చేశాడు, ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ చక్కగా మనస్ఫూర్తిగా జరిగించాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన చేసినంత కాలము ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితం వర్ధిల్లాలంటే నీవు కూడా సత్యమైనటువంటి సజీవమైనటువంటి సువార్త వింటున్నావా? కనీసం చెప్పడం తర్వాత విషయం వింటున్నావా? కనీసం సత్యమైనటువంటి సువార్త సజీవమైనటువంటి వాక్యం వింటున్నావా? లేదంటే నీ చెవులకు ఇష్టమైనటువంటివి, నీకు ఇష్టమైనటువంటివి, నువ్వు ఏదైనా చెయ్యి, ఏ పాపమైనా చెయ్యి, ఆదివారం వచ్చేసి నీ కానుకలేసేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపో, నీ పాపాలన్నీ దేవుడు కొట్టివేశాడు, చేసిన పాపాలు చేయబోయే పాపాలు మొత్తం కొట్టేశాడని, అంటే ఇటువంటి బోధల కంటే బాగా ఇష్టపడుతూ ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ధర్మశాస్త్రాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి చేశాడు. దేవుని పనిని మనస్ఫూర్తిగా చేశాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని పని చేస్తే ఖచ్చితంగా వర్ధిల్లుతారు. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, అంటే శ్రమలు ఉండవని కాదు, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. శ్రమలు ఉండవని కాదు, శ్రమలో సహాయకుడు ఉంటాడు మనకి. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమలో మనకి మన తోడుగా మనలో ఉన్నటువంటి దేవుడు ఆయన ఆత్మరూపములో. హల్లెలూయా. ఎటువంటి శ్రమైనా సరే మనని ఆ శ్రమలో నుంచి విడిపించేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్థుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరుడా, నువ్వు వర్ధిల్లాలని ఆశపడుచు ఉన్నావా? నిజముగా అయ్యా, నేను వర్ధిల్లట్లేదు నాయన, నాకు విజయం దొరకట్లేదు ప్రభువా, నాకు మంచి పరిస్థితి కలగటం లేదు నాయన అని అంటే, ఈ 7 విషయాలను జ్ఞాపకం చేసుకో. ప్రేమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధంగా జీవించుటకు, దేవుని మాట వినుటకు, యెరూషలేమును ప్రేమించుటకు, ఇదిగో ఆయన వాక్య ప్రకారం జీవించుటకు, నీతి న్యాయం యథార్థత కలిగి ఉండుటకు నీవు కానీ ఈ క్షణం నుంచి ప్రారంభించినట్లయితే దేవుడు ఈ క్షణం నుంచే స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన స్టార్ట్ చేస్తే ప్రేమటువంటి సహోదరి సహోదరుడా, ఒకసారి ఆయన ఆశీర్వాదం వస్తే అది తిరిగిపోదంట. ఆశీర్వాదం నీకైనా పోగొట్టుకోవాలి తప్పితే ఆ ఆశీర్వాదం అలాగే ఉంటుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. అది వర్ధిల్లుచూ ఉంటుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆ విధంగా నువ్వు వర్ధిల్లాలని ఆశపడుచూ ఉన్నావా? నిజంగా నువ్వు ఆశపడుచూ ఉన్నావా? అయితే దేవుని సత్య సువార్తని, సజీవ సువార్తని విను. నీకు ఆ శక్తి ఉందా? ఇతరులకు షేర్ చేయి, ఇతరులకు పంపించు, ఇతరులకు సత్యమైనటువంటి వాక్యాలను పంపించండి. ఈ లోకానుసారమైనటువంటి కథలను కాదు, ఇమ్మీడియట్లీ షేర్ చేస్తూ ఉంటారు, ఇమ్మీడియట్లీ మొత్తం అన్ని కాంటాక్ట్స్కి పంపిస్తూ ఉంటారు. ఏదైనా ఒక వింత వస్తే, లేదంటే కాంట్రవర్సీ ఏదన్నా వస్తే ఇమ్మీడియట్లీ, అంటే లేని వార్తను పుట్టించేటువంటి వారు అనేక మంది, ఇంకా అటువంటి వార్తలు కూడా షేర్ చేసేసి అందరికీ పంపిస్తూ ఉంటారు. కానీ సత్యమైనటువంటి సజీవమైనటువంటి వార్తను మాత్రం దాచిపెడుతూ ఉంటారు. ఆయన పని చేయకపోతే ఎలా వర్ధిల్లుతాం మనం? ఆయన పని చేసేది ఓన్లీ పాస్టర్సేనా, ఓన్లీ బోధకులేనా, ఓన్లీ సువార్తికులేనా? ప్రేమైన దేవుని బిడ్డ కాదు, యేసు క్రీస్తును వెంబడించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన శిష్యులుగా చేయనటువంటిది ఎప్పుడూ తప్పిపోయింది. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన బిడ్డలుగా, ఆయన పని చేసేటువంటి వారుగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రతి క్రైస్తవుడు కూడా ఆయన పని చేస్తూ ఆయన ఆజ్ఞలను మనస్ఫూర్తిగా చేసేటువంటి వాళ్ళుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా వర్ధిల్లుతారని దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ,
దేవుని లేఖనం సెలవిస్తుంది, ఒకవేళ శ్రమ వచ్చిందా నిన్ను విడిపించడానికి దేవుడు మనుషులను పంపిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ బాధ వచ్చిందా నిన్ను ఆదరించడానికి దేవుని వాక్యాన్ని పంపిస్తాడు. ఒకవేళ నీకు రోగం వచ్చిందా దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఆయన మన ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును అనేటువంటి వాక్యాన్ని పంపించి మనల్ని స్వస్థపరుస్తాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ధర్మశాస్త్రం అంటే ఆయన ఆజ్ఞలను పాటించు, ఆయన ఆజ్ఞలను ప్రేమించు. మనస్ఫూర్తిగా తిట్టుకుంటా కాదు, నొచ్చుకుంటా కాదు, సంతోషముగా ఆనందముగా నా ప్రభు ఆజ్ఞను నేను పాటిస్తాను, నా ప్రభు కోసం పరిశుద్ధంగా నేను జీవిస్తాను, నా ప్రభు యొక్క బిడ్డగా యెరూషలేము కోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్లుతాను, నాకు ఆత్మలు కావాలి, ఆత్మ వర్ధిల్లాలి, నా ఆత్మ వర్ధిల్లాలి, నా ఆత్మ బలపడాలి అనేటువంటి ఆలోచన నీకుందా ప్రేమైన సహోదరి సహోదరుడా? లేదు. ఇంతసేపు మనం ఈ లోకంలో వర్ధిల్లాలి, ఈ లోకంలో ఏంటంట రిచ్ అయిపోవాలి, అదే పిచ్చిలో ఉన్నారు అనేక మంది. సో ప్రేమైన సహోదరి సహోదరుడ జ్ఞాపకం చేసుకోండి, నీవు వర్ధిల్లాలి అనంటే ఈ 7 విషయాలను జాగ్రత్తగా అవలంబించినట్లయితే, చేసినట్లయితే, ఈ 7 క్రియలను చేసినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు ఆయన. ఆయన వచనము తిరిగి రిటర్న్ రాదంట. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ వచనము రిటర్న్ వచ్చిందంటే నీ హృదయంలో ఫలించలేదని అర్థం. నువ్వు వర్ధిల్లట్లేదు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖనాలు, ఈ వచనాలు నీ హృదయంలో లేవు. నీ హృదయంలో ఉన్నట్లయితే అవి తిరిగి వెనక్కి ఉత్తగా వెళ్ళవు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిచ్చింది అది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన యొక్క వచనాలని, దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాటలని జాగ్రత్తగా మనము నెరవేర్చేటువంటి వారమై ఉన్నట్లయితే కష్టకాలంలో కూడా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎంతో భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాము. పని లేదు చేసేదానికి, తెలుసు కదా చాలామందికి పనులు లేవు చేసేదానికి, అయినా కూడా దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పని చేయండి ప్రేమైన సహోదరి సహోదరుడా. ఆయన మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు. లోటు ఉంటుంది అంటే లోటు కొంత ఉంటుంది, ఒక పూట ఉండొచ్చు, ఒక రోజు ఉండొచ్చు, ఒక నెల ఉండొచ్చు, అయినా కూడా నువ్వు నమ్మకంగా ఆయన ఎందు ఆయన ఆశ్రయించి ఉన్నట్లయితే ఏ మేలు నీకు కొదువై ఉండదు. హల్లెలూయా. ఖచ్చితంగా వర్ధిలతో ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, ఆయన ఆశ్రయించు, ఆయన్ని నమ్ము, పరిశుద్ధంగా జీవించు, ఆయన మాట ప్రకారం జీవించు, ఆయన పని చెయ్యి, ఇతరుల గురించి ప్రార్థన చెయ్యి, యెరూషలేము గురించి ప్రార్థన చేసి, ఇదిగో మంచి చేసేటువంటి ఆ ప్రదేశము గురించి, పరిశుద్ధత గురించి మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు వర్ధిల్లింప చేస్తారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరుడా, నువ్వు చూస్తున్నటువంటి నీవు ఇంతవరకు వర్ధిల్లట్లేదు, నేను విజయాన్ని పొందుకోలేకపోతున్నాను అనేటువంటి బాధతోనూ ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, నీతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడేటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు ఆయన, వాక్యమైనటువంటి దేవుడు ఆయన, వాక్యం ద్వారానే ఆయన మాట్లాడతాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవునికి మహిమ కలుగును గాక. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఈ 7 విషయాలు మీరు చేయండి, దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేసి, ఇదిగో దావీదు మహారాజు అంటున్నారు కదా, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నదే దేవునికి స్తుతి కలుగును గాక. మన గిన్నె నిండి నువ్వు బకెట్ పెడితే కష్టం, అక్కడ తొట్టి పెడితే కష్టం. ప్రియమైన దేవుని బిడ్డారా, వర్ధిల్లుట అంటే అదే. మన గిన్నె పెట్టాలి. మనం ఎంత తింటామో గిన్నె, ఆ గిన్నె పెట్టండి చాలు. ఆ గిన్నె నిండితే చాలు. మనం పెద్ద పెద్ద బకెట్లు, సముద్రాలు, నదులు, గుంటలు దవ్వేసి పెడితే అవి నిండవు. ఇంకా నీ పరిచర్య, నీ జీవితము, నీకు ఎకరాలు ఎకరాలు కూర్చుకుంటూ పోవడమే. ఇంకా పక్కనోడికి ఒక్క రూపాయి కూడా పోదు, ఒక సహాయం కూడా పోదు. ప్రేమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, దావీదు మహారాజు చెప్తున్నటువంటిది అది, నా గిన్నె నిండి పొర్లుచున్నదే దేవునికి స్తుతి కలుగునుగాక. ఆ విధంగా మీ అందరి జీవితాలను కూడా, నా జీవితమును కూడా ప్రభు అయినటువంటి దేవుడు వర్ధిల్లింప చేయునుగాక యేసునామములో. ఎప్పుడంటే ఈ 7 క్రియలు మనం చేసినప్పుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇవన్నీ మీరు చేస్తారని నా ఆశ కలిగి నేను ప్రార్థనలో మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, తల ఉంచుకోండి. ప్రతి విషయంలో మిమ్మల్ని వర్ధిల్లింప చేయాలని ఆశ కలిగినటువంటి తండ్రి, తండ్రి అనుకోడా, నా బిడ్డ మంచిగా ఉండాలి, సౌఖ్యముగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అయితే శ్రమ ఉంటుంది, పని చేయాలి, శ్రమ ఉంటుంది, పని చేయాలి, మనం కష్టపడాలి. అయితే ఆ తండ్రి మాత్రం అనుకుంటున్నటువంటి ప్రేమ ఏంటంటే, నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి తండ్రి, ఈ లోకానుసారమైన తండ్రులు.
అటువంటిది సర్వోన్నతమైనటువంటి సర్వసృష్టికర్తనైనటువంటి దేవుడు మనల్ని సమృద్ధిగా ఉండాలని వర్ధిల్లాలని కోరుకోడా ప్రియమైన సహోదరి సహోదరుడా. మన ఆత్మ వర్ధిల్లాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితం వర్ధిల్లాలని, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుకునేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తుతి కలుగునుగాక. మనమే కాదు, ప్రతి మానవుడు కూడా. అయితే అనేక మంది ఆయన నామాన్ని ఎరగకుండా ఆయన ఒక మతమని కులమని పక్కకి నెట్టివేస్తూ ఉన్నారు, వర్ధిల్లకుండా నశించిపోతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, వారి ఆత్మ వర్ధిల్లడం లేదు, ఈ లోకంలో కూడా వర్ధిల్లడం లేదు. కానీ నీ పరిస్థితి, మన పరిస్థితి అలా ఉండకూడదు. మనము ఆయనలో వర్ధిల్లాలని ఆశపడుచు ఉన్నారు. ఆ క్రియను మనం చేయాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా. ఆ క్రియను మనం చేసినట్లయితే తప్పకుండా ఆయన మనల్ని వర్ధిల్లింపచేసేటువంటి దేవుడు. నీ స్థితి ఏంటో నాకు తెలియదు, తండ్రికి తెలుసు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో ఏకీభవించు. ఆయనను అడుగుదాం, ప్రభువా ఈ 7 విషయాలు చేసేదానికి శక్తిని దయచేయను ప్రభువా. ఆ 7 విషయాలు చేస్తే వర్ధిల్లతామని మేము తెలుసుకున్నాం తండ్రి. దేవుని జ్ఞానాన్ని మేము పొందుకున్నాం ప్రభువా. మీరే సహాయం చేయను ఆయన, ఆ శక్తిని మాకు దయచేయని ప్రభువా అని ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు సహాయము చేయగలిగినటువంటి శక్తిమంతుడు. ప్రార్థన వినేటువంటి దేవుడు ఆయన. మేలు చేయుటకు సిద్ధంగా ఉండేటువంటి దేవుడు ఆయన. కీడు చేయుటకన్నా ఆలోచిస్తాడు ఆయన. అంటే తప్పిదములు చేసినప్పుడు, కానీ మేలు చేసేదానికి ఎప్పుడు ఆయన రెడీగా ఉంటాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, నీ యొక్క ఘనమైన నామమునకు కోట్లానుకొలది వందనాలు ప్రభువా. యేసయ్యా, ఈ సమయంలో తండ్రి ప్రభువా పరిశుద్ధుడా, అయ్యా అనేక మంది బిడ్డలను ఆయన తండ్రి, అయ్యా ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాల్లోని పరిశుద్ధ లేఖనాలను ధ్యానించారు తండ్రి. అయ్యా కుటుంబాలలో వర్ధిల్లత లేదు, సంఘములో వర్ధిల్లత లేదు, ఆత్మలో వర్ధిల్లత లేదు. అయ్యా జీవితంలో విజయం లేదు ప్రభువా. అయ్యా మీరే సహాయం చేయండి తండ్రి. అయ్యా మీరే చూస్తున్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారని నమ్ముచూ ఉన్నాం ప్రభువా. మీకు వందనాలు అయ్యా. అయ్యా వర్ధిల్లింపు చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ 7 క్రియలు ప్రతి బిడ్డ చేయుటకు సహాయము చేయమని. అయ్యా బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారేమో నాయన, తిరిగి తిరిగి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారేమో, తిరిగి తిరిగి అదే పాపానికి వెళ్ళిపోతూ ఉన్నారేమో. అయ్యా మీరు శక్తి కలిగినటువంటి దేవుడు కనుక మీ వాక్యమును, ఈ వాక్యమును ప్రభువా బిడ్డల హృదయాల్లో అయ్యా మంచి నేలను పడినటువంటి విత్తనములుగా ఫలింప చేయమని నేను అడుగుచు ఉన్నాను తండ్రి. అయ్యా సహాయం చేయండి ప్రభువా. బలహీనమైన స్థితిలో ఎవరైనా ఉన్నారేమో ప్రభువా, బలపరచమని అడుగుచు ఉన్నాము నాయన. బలవంతుడవ నీవు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీవే సహాయం చేయి నాయన. నిన్ను ఆశ్రయించి, నిన్ను ప్రార్థన చేసి, నీతి న్యాయము కలిగి, ఇతరుల కోసం ప్రార్థన చేసి, యెరూషలేమును ప్రేమించి, దేవుని పని చేసి, అయ్యా బిడ్డలందరూ సౌఖ్యముగా ఆత్మీయంగా వర్ధిల్లులాగున సహాయము చేయమని, మీ ఆత్మకార్యములు జరిగించుకోమని. అయ్యా ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే స్వస్థపరచమని అడుగుచు ఉన్నాం ప్రభువా. అయ్యా వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి వ్యాధిని యేసునామమును తొలగించమని నేను అడుగుచు ఉన్నాను. సహాయం చేయండి ప్రభువా. స్వస్థపరచు దేవుడవు నీవే నాయన, బలమిచ్చు దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి బిడ్డలందరినీ ఇది మొదలుకొని వర్ధిల్లింప చేయమని, క్రీస్తులో వర్ధిల్లింప చేయమని, ఆత్మలో వర్ధిల్లింప చేయమని, వారి జీవితంలో వర్ధిల్లింప చేయమని యేసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు జీవాఫలంగా సమర్పించి ఆరాధిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలామంది మొత్తం మెసేజ్ అంతా కూడా, అనేక మంది ఏంటంటే ఒక నిమిషం అలా వస్తారు, 2 నిమిషానికి ఉండరు. అంటే వినడానికి సమయం ఉండదు, వినడానికి ఓపిక కూడా లేదు చాలామందికి. సో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వినినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఈ బ్రదర్ వేణు జకరే అనేటువంటి ఈ ఫేస్బుక్ పేజ్ని మీరు లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, ఇన్వైట్ చేయండి. అలాగే బ్రదర్ వేణు జకరే అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు పరిచయం చేయండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ సజీవ వాక్యానికి మీరు కూడా సపోర్టర్స్గా ఉన్నట్లయితే అనేక మంది ఆత్మలు నశించిపోకుండా, తప్పుదోవలోకి వెళ్ళిపోకుండా, కట్టుకథలకి, బుర్రకథలకి, లోకానుసరణ కథలకి, అబద్ధ బోధలకు వెళ్ళిపోకుండా కొంతమందినైనా మనము కాపాడినటువంటి వారమవుతాం ప్రేమైన సహోదరి సహోదరుడా. మన ద్వారా దేవుడే కాపాడేది, మనం కాదు, దేవుడే మన ద్వారా కాపాడతాడు ఆయన.
దేవునికి స్తుతి కలుగును గాక. ఒక క్రైస్తవుణ్ణి సత్య మార్గంలోనికి సజీవమైనటువంటి బోధలోనికి నడిపించటం అని అంటే ఒక పాపిని అగ్నిగుండం నుంచి తప్పించినట్టు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది ప్రియమైన సహోదరి సహోదరుడా. కాబట్టి జాగ్రత్తగా ఈ సత్య సజీవమైనటువంటి వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి, అనేకులకు మీరు పంపించండి, ఇన్వైట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే నా కోసం, నా అవసరాల కోసం నేను సౌఖ్యంగా సమృద్ధిగా వర్ధిల్లాలని మీరందరూ ప్రార్థన చేయండి. నేను కూడా మీకోసం నేను ప్రార్థన చేస్తాను ప్రేమైన సహోదరి సహోదరుడా. ఎవరికి ఏ లోటు లేకుండా చూడు ప్రభువా నాయన, వారికి కావలసిన అవసరాలు తీర్చు ప్రభువా నాయన అని నేను కూడా తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాను. దేవునికి స్తుతి కలుగునుగాక. నాకు శక్తి ఉన్నప్పుడు కొంతమందికి నేను కొంతమందికి అంటే కొంచెం ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే ఒకప్పుడు స్థితి, ఒకప్పుడు లగ్జరీ పరిస్థితి, ఒకప్పుడు డబ్బునటువంటి పరిస్థితి లేదు, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి నాకున్న పరిస్థితుల్లో నేను కొంతమందికైనా అప్పుడప్పుడు చేసేటువంటి పరిస్థితి నాకు కలిగించాలని, నా గిన్నె కూడా నిండి పొరలాలని నా దేవుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే మీ గిన్నెలన్నీ కూడా నిండాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ప్రియమైన సహోదరి సహోదరుడా. ఇదిగో మీరందరూ వర్ధిల్లాలి, అనేకులు మీ ద్వారా ప్రభువుని తెలుసుకోవాలి, దేవునికి స్తుతి కలుగునుగాక. అనేకులు అంటే మనం మాట్లాడుకోవడం కాదు, మనం వాక్యంలో బలపడుతూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా ప్రభు వైపు మనము తీసుకుని రావాలి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. అది వర్ధిల్లుట, దేవునికి స్తుతి కలుగునుగాక. ఎన్నో నశించిపోతున్నటువంటి ఆత్మలు మన చుట్టూ ఉన్నాయి, రక్త సంబంధీకులు, మిత్రులు, పక్కింటి వారు అనేక మంది ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. వారిని జాగ్రత్తగా మనం ప్రార్థనాపూర్వకముగా మనం మొట్టమొదటిగా ఆత్మ కలిగి మన ఆత్మ వర్ధిల్లుచు ఉన్నట్లయితే, మనం అన్ని విషయాలు వర్ధిల్లుచు ఉన్నట్లయితే, తప్పకుండా వాళ్ళని కూడా దేవుడు దర్శిస్తాడు మీ ద్వారా. వారు కూడా దేవుని మేలును పొందుకుంటారు, ఈ లోకంలో వర్ధిల్లుతారు ప్రేమైన దేవుని బిడ్డలారు. ఆకలి చావులు ఉండవు, డబ్బు కోసం నేరాలు ఘోరాలు ఉండవు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. వర్ధిల్లక డబ్బు లేక దొంగతనాలు చేస్తున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు, పాపం జ్ఞానం ఉండటం లేదు, దేవుని ఎరుగరు. ఆ జ్ఞానం లేక అనేక మంది నశించిపోతున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. మనకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి, జ్ఞానమును, దేవుని జ్ఞానమును, పరిశుద్ధమైనటువంటి జ్ఞానమును పంచాలి. ఆ విధంగా మనందరము వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, దేవునికి స్తుతి కలుగునుగాక. మనం ఎవరిని కూడా ఆ విధంగా ఉండాలని, లేమి స్థితిలో ఉండాలని, భయంకరమైనటువంటి బాధల్లో ఉండాలని ఆయన కోరుకోడు. మనుషులు కోరుకుంటారులే, మనుషులు చాలామంది ఉన్నారమ్మా, చాలా డేంజరు. సో కానీ దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మాత్రం మనము సమృద్ధిగా ఉండాలని, మనము వర్ధిల్లాలని కోరుకునేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తుతి కలుగునుగాక. అటువంటి జీవితం మీరందరూ జీవించాలన్న ఆశ ప్రేమైన దేవుని బిడ్డలారా. అలాగే రేపు ఉదయకాల సమయంలో 8 గంటలకే మన వాక్యం అంటే దేవుని యొక్క వాక్యము మనం లేఖనాలు ధ్యానం చేద్దాం ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. వీలు కలిగినటువంటి వారందరూ కూడా 8 గంటలకే మీరందరూ దేవుని పేరిట రావాల్సిందిగా, జాయిన్ అవ్వాల్సిందిగా నేను మీకు ప్రేమతో ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరుడా, మిమ్మల్ని మీ కుటుంబంలో దేవుడు వర్ధిల్లింపచేసి ఆత్మీయంగాను ఈ లోక జీవితంలోనూ వర్ధిల్లింపచేసి సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా.